హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్నీసుమాస్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మునగాకు పౌడర్తో రవ్వ పులిహోర ఎలా చేయాలో చూపిస్తున్నాను, సరేనా? ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా. చాలా సింపుల్ అండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి, ఆవాలు, కరివేపాకు, శనగపప్పు, ఇంకా మునగాకు పౌడర్. లాస్ట్ ఇంగ్రీడియంట్ 1 కప్ కుక్డ్ వీట్ రవ్వ. నేను 1 కప్కి 2 కప్స్ వాటర్ పోసి కొంచెం ఆయిల్ వేసి ఉడకపెట్టి పెట్టుకున్నాను. స్టవ్ మీద ఒక మీడియం సైజ్ పాన్ పెట్టుకొని నాన్ స్టిక్ది కొద్దిగా నూనె పోసేసుకోవాలి. నూనె కాగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, శనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. పోపుని మాడకుండా చూసుకోండి. పోపు మాడితే పులిహోర కూడా ఫ్లేవర్ మారిపోతుంది, సరేనా? ఇప్పుడు 2 మినిట్స్ అయిపోయింది. కొంచెం హింగ కూడా వేసుకుందాం. పులిహోర అనేసరికి హింగ ఉండాలి కదా, ఏమంటారు? కరివేపాకుడు కొద్దిగా వేసుకొని ఇంకొక నిమిషము ఫ్రై చేసేసుకుందాం. 2 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు పసుపు వేసుకొని ఇంకొక 1 మినిట్ ఫ్రై చేసేసుకుందాం. ఈ డిష్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మనం ఏంటంటే ముందుగానే రవ్వని ఉడకపెట్టి పక్కన పెట్టేసుకుంటే మిగతా ప్రాసెస్ చాలా తొందరగా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి? మునగాకు పౌడర్. మునగాకు పౌడరు మీరు రవ్వకి సరిపడా క్వాంటిటీ వేసుకోండి. ఎక్కువగా వేసుకుంటే చేదు వచ్చేస్తుంది, సరేనా? నాకు ఇది యాక్చువల్గా ఒక ఫ్రెండ్ ఇచ్చారనమాట. ఫ్రెండ్కి వాళ్ళ మదర్ పంపిస్తే, సో ఫ్రెండ్ నాతో కూడా కొంచెం షేర్ చేసుకుంది. సో స్వీట్ ఆఫ్ వర్క్. మనము పౌడర్ని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి, ఎందుకంటే ఇది పౌడర్ కదా, తొందరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని చెప్పేసి మనము లోలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. పౌడర్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కుక్ చేసి పెట్టుకున్న రవ్వ వేసుకొని బాగా కలిపేసుకుందాం. రవ్వని 1:2 రేషియోలో కుక్ చేసుకోండి. కొద్దిగా ఆయిల్ వేసేసి తర్వాత ఫోర్క్తో విడివిడిగా చేసేయండి. అలా చేస్తే ఫ్లఫీగా అవుతుంది, సరేనా? ఇప్పుడు ఈ రవ్వకి సరిపడ ఉప్పు కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న మెజర్మెంట్స్ అన్నీ 1 కప్ రవ్వకి అండి. మీరు చేస్తున్న క్వాంటిటీని బట్టి మీరు కారం కానీ ఈ మునగాకు పౌడర్ కానీ మీరు అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది, సరేనా? ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది, చాలా తొందరగా అయిపోతుంది. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా నిమ్మకాయ జ్యూస్ వేసుకొని ఇంకోసారి బాగా కలిపేసి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే, అంతే. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో? ఇది మంచి బ్రేక్ఫాస్ట్ ఐటమ్ అండి. మీరు నైట్ టైం టిఫిన్ చేయాలని అనుకుంటే కూడా నైట్ టైము చక్కగా హ్యాపీగా చేసుకొని తినేయచ్చు. చాలా బాగుంటుంది, చాలా హెల్తీ రెసిపీ. ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు డెఫినెట్గా నచ్చుతుంది. మీరు నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.